ప్రతి జీవికి ఒక హోప్ ఉంటుంది, రేపు బాగుంటుంది, మర్నాడు బాగుంటుంది అని. సో అలాగే మా యాక్టర్ జీవులు కూడా అదే హోప్, ఏదో రోజు ఈ పాండమిక్లోంచి బయటపడి త్వరగా RRR సెట్లోకి వెళ్ళి ఆ జీవికన్న హోప్లో మేము కూడా భాగం అవ్వాలి అని. సో వీ వర్ ఆల్ హోపింగ్ అండ్ యాజ్ హ్యూమన్స్ ఆర్ ఎనీ లివింగ్ ఫార్మ్ ఆన్ దిస్ ప్లానెట్ లివ్స్ విత్ దట్ రే ఆఫ్ హోప్ అండ్ టుడే వీ ఆర్ అండ్ ఫైనలీ ఇట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో దట్ హోప్ డ్రోవ్ అస్, దట్స్ ఆర్ హోప్ అండ్ వన్ మ్యాన్స్ హోప్. ఆఫ్ కోర్స్ పాండమిక్ మన ఒక్కళ్ళకే వచ్చిన ప్రాబ్లం కాదని కాదు కదండి, మొత్తం ప్రపంచం అంతరికీ వచ్చిన ప్రాబ్లం. సో మన ఒక్కళ్ళు వెనకబడిపోతే కొంచెం భయం వేస్తుంది, అందరం ఆగిపోతే యాక్చువల్గా అంత భయం ఏది, మనకి భయం వేసింది, కంగారు పడింది, అన్నిటి కూడా ప్రాణ నష్టం జరుగుతుంది అనేది, విచ్ ఈస్ వెరీ సాడ్, మన చేతుల్లో లేనిది. బట్ దాన్ని తీసి పక్కన పెడితే అది ఒక రకంగా ప్రకృతి మనందరినీ, అయ్యి బాబు ఓ తెగ పరిగెడుతున్నావు, ఎక్కడ పరిగెడుతున్నావు ఒకసారి రాగు, ఏంటి ఎక్కడ పరిగెడుతున్నావు చూసుకో ఒకసారి ఆలోచించుకొని మనకి వేసిన ప్రశ్నలాగా అనిపించింది. ఆ ప్రాణ నష్టం, ఆ భయం అదంతా తీసి పక్కన పెడితే అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు పాండమిక్లో నేను పర్సనల్గా నేను కానీ మా ఫ్యామిలీ కానీ ఎఫెక్ట్ అయింది లేదు. యాక్చువల్గా గట్టిగా చెప్పాలంటే ఎంజాయ్ చేసాం అందరం కలిసి ఒక చోట కూర్చొని ఒకసారి భోజనం చేసి కబుర్లు చెప్పుకొని పాండమిక్ అయితే మేమైతే ఎంజాయ్ చేసామండి. రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ సినిమాలోకి దిగాం, బ్రహ్మాండంగా కంప్లీట్ చేసుకున్నాం. రాజమౌళి సార్, సతీష్ ఈటీవీ నుంచి సార్. సార్, ఈ సినిమా గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. సో మీ సినిమా ఎలా ఉండబోతుందో ప్రపంచం అంతా చూసింది. కానీ RRR సినిమాకి సంబంధించి ప్రత్యేకత వేరే ఉంది. ఒక చారిత్రక నేపథ్యాన్ని ఫిక్షన్ జోడించి సినిమా తీస్తున్నట్టు ముందే చెప్పడం జరిగింది. సో ఈ సమయంలో కరోనా రావడం, చాలా సినిమా వాయిదా పడుతూ రావడం అనేది, సో మీలో ఎలాంటి మానసిక సంఘర్షణ గురయ్యారు మీరు ప్రత్యేకంగా? సో ఇంతమంది ఇంత పెద్ద స్టార్, అంటే ఇద్దరు స్టార్స్ హీరోలు పెట్టి ఇంత బడ్జెట్లో సినిమా తీయడం జరిగింది. సో మీ మానసిక సంఘర్షణ ఏ విధంగా ఉండేది ఆ సమయంలో? ఎగ్జాక్ట్ ముందు చెప్పిన సమాధానం అదే అండి. అసలు చెప్పారు ప్రాణ నష్టం జరిగింది ఏమి, అసలు ఏమి లేదండి. లైక్ ఐ సెడ్, జరిగిన ప్రాణ నష్టానికి విపరీతమైన భయం బాధ అవి కలిగినాయి, అవి తీసి పక్కన పెడితే వ్యక్తిగతంగా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. సినిమా గురించి కూడా లైక్ ఐ సెడ్, మన ఒక్క సినిమా ఆగిపోతే భయపడతాం కానీ మొత్తం అన్ని సినిమాల్లో ఆగిపోయినప్పుడు, ప్రపంచమే ఆగిపోయినప్పుడు పెద్ద భయం ఏం లేదండి. ఎందుకంటే అందరం ఆగాం, మళ్ళీ అందరం మొదలు పెడతాం. సో ఇట్స్ ఎ పాజ్, నాట్ ఎ స్టాప్ అని అయితే అనిపించింది. అండ్ ఒకసారి కాదు, అసలు నాకు కనపట్లేదు. మళ్ళీ మీకు ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు ఇస్తాను. ఒకసారి కూర్చొని నాకు ఎవరు మాట్లాడుతున్నారు కనపట్లేదు. ఒకసారి తారక లక్ష్మీనారాయణ సార్, ఒక నిమిషం లాస్ట్ క్వశ్చన్ సార్. యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాతంటే అవే వస్తాయని చెప్పారు. మరి RRRను వెతుక్కుంటూ వచ్చినటువంటి ఆయుధాలు, ఇన్ని ఆయుధాల్లో ప్రేక్షకుల మనసులో ఎలా బలంగా గుచ్చబోతున్నారు? మీరు చెప్పాలి. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎలా కూర్చోయని మీరు అనుకుంటున్నారంటే అసలు అసలు చాలా దారుణం. మీరు ఎంత గట్టి కూర్చున్నాయి చెప్పండి. బలంగా కూర్చున్నాయి, అంతే ఆన్సర్. ఇంకే రాజమౌళి గారు దాచిపెట్టిన ఇంకా ఆయుధాలు చాలా ఉన్నాయి. ఆబ్వియస్లీ మొత్తం సినిమా అంతా ట్రైలర్లో చూపించలేం కదండి, సినిమాలో ఇంకా చాలా పెద్ద ఆయుధాలు ఉంటాయి ఆబ్వియస్లీ. రాజమౌళి గారు, తారక్ సార్, టైగర్ ని మీరు భయపెట్టారా, మిమ్మల్ని రాజమౌళి గారు భయపెట్టారా ఆ సీన్ చేయడానికి? ఏదండి, టైగర్ ని మీరు భయపెట్టారా, మిమ్మల్ని రాజమౌళి గారు భయపెట్టారా? అక్కడ కనిపించిన టైగర్ ఆయనేనండి, ఆయన లేడు అక్కడ. సో బేసిక్గా అలా గర్జిస్తూ వాళ్ళ ముందుకు వచ్చింది ఆయనే అనుకోండి. సరే, నేను పాపం పరిచేస్తుడు కాబట్టి పరిచేస్తున్నాను పులేది, నేను కూడా ఒకరు పరిచయం. సార్, తారక్ గారు సార్ నమస్తే. సార్, నేను నమస్తే తెలంగాణ మధు సార్. సార్, ఈ